మంత్రి అంబటి రాంబాబుపై అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మోక ఆనంద్ సాగర్ ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని తెలిసి గగ్గోలు పెడుతున్నారన్నారు. టీడీపీ జనసేన పొత్తులో వైసీపీ వణుకు మొదలైందని విమర్శించారు. ఈసారి టికెట్ కేటాయిస్తాడో లేదో అంబటి చూసుకోవాలని చురకలంటించారు. అమాత్యుడు అంబటి రాంబాబు నెటిజన్లంతా అంబోతు రాంబాబు అని సంబోధించి అరగంట గంట పావు గంట అడుక్కుని నోటిదూలా ఒంటిదూలా తీర్చుకునే ఒక దుష్టుడు. నిమిషానికి ఒక సిగరెట్ తాగి 2 నిమిషాలకు ఒకసారి తన ప్యాంటు బ్యాక్ పాకెట్ లో ఉన్న కోంబు తీసి మీసాలు గెడ్డాలు తలా దువ్వుకుంటూ వెకిలి చేష్టలు చేసే వ్యక్తిత్వం లేని ఒక తుచ్చుడు ఈ అమాత్యుడు అంబటి రాంబాబు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారికి మతిస్థిమితం లేదని, తెలుగుదేశం జనసేన పార్టీలను కాలగర్భంలో కలిపేస్తామని, భూస్థాపితం చేస్తామని, అదే మా వ్యూహమని ఏదో సందీప్ ప్రేలాపనలు పేలుతున్నాడు, చావు కేకలు పెడుతున్నాడు. మిస్టర్ అంబటి రాంబాబు, నీ పొంబ రేగిపోయే రోజు వచ్చింది కబడద్దార్. ఇక్కడ ఎమ్మెల్యేని తీసుకెళ్ళి అక్కడ, అక్కడ ఎమ్మెల్యేని తీసుకెళ్ళి ఇంకొక చోట పెట్టి కొండ మార్పులు చేసి మళ్ళీ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నాడు మీ నాయకుడు. మీరా తెలుగుదేశం జనసేన పార్టీలను కాలగర్భంలో గెలిచే మొనగాళ్ళు, మగాళ్ళు. నువ్వు మగాడు అయితే మీ నాయకుడు మతిస్థిమితంతో ఉంటే ఉల్లిగడ్డకి ఆలుగడ్డకి తేడా ఎందుకు తెలియలేదో నువ్వు సమాధానం చెప్పు. అమాత్యుడు అంబటి